హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎం టెక్ వ్యూవర్స్ సో మొత్తం కదా ఈరోజు వీడియోలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ విభాగాల్లో రెండు వందల నలభై తొమ్మిది పోస్టుల భర్తీకి అయితే యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది సో వీటిని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఆయా పోస్టును బట్టి పరీక్షల్లో చూపించేటువంటి ప్రతిభ ఇంటర్వ్యూలతో అయితే ఈ నియామకాలైతే చేపడడం జరుగుతుందన్నమాట సో మొత్తం కదా ఏ జాబ్స్ పడ్డే ఏమేమి వేకెన్సీ ఉంది ఎవరు అర్హులు విద్యార్థులు ఏంటి అనే దాని గురించి అయితే మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం సో వీడియో చూసే ముందు ఓకే ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేశారో వాళ్ళు మన ఛానల్ నేమ్కి రెడ్ కలర్ సబ్స్క్రైబర్ అయితే మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన పక్కన ఒక గంట సిమ్లో వస్తుంది కదా ఆ దాని మీద ట్యాప్ చేయగానే ఒక మూడు ఆప్షన్ అయితే మనకు రావడం జరుగుతుంది అందులో ఫస్ట్ ఆప్షన్ ఆల్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే మనం ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది సో ఓకే ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ పదకొండో తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై ఒకటి దరఖాస్తు ఫీ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు ఎస్సీఎస్టీ పిహెచ్ మరియు మహిళలకైతే ఫీ ఎటువంటి ఫీజు లేదనమాట సో మొత్తం వెబ్సైట్ వచ్చేసి అయితే హెచ్డిపిఎస్ యూపీఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ చెప్పేసి వెబ్సైట్లో మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగం అంటేనే చక్కని వేతనంతో పాటు అత్యుత్తమ పని వాతావరణం అయితే ఉండడం జరుగుతుంది సో కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ అసిస్టెంట్ డైరెక్టర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మొదలైన హోదాలకైతే పోటీ పడడానికి ఉద్యోగార్థకైతే అవకాశం వచ్చినప్పుడు సో యూపీఎస్సీ నిర్వహించే తాజా నియామక ప్రక్రియలో ఇంటర్వ్యూకు వంద మార్కులు కేటాయించారు సో ఇందులో అయితే అర్హత సాధించడానికి జనరల్ ఈబీసీ అభ్యర్థులకు అయితే యాభై మరి ఓబీసీలకైతే నలభై ఐదు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకైతేనేమో నలభై మార్కులు పొందడం తప్పనిసరి అనమాట సో కొన్ని పోస్టులకు నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు సో మిగిలిన వాటికి అయితే పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా అయితే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందన్నమాట సో మొత్తానికి అయితే ఏ జాబ్స్ ఉన్నాయి ఇప్పుడు అర్హతలు ఏంటో తెలుసుకుందాం సో మొదటి జాబ్ వచ్చేసి డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ జాబ్ అనమాట సో కాయలు అయితే నూట పదహారు ఉన్నాయి ఇక్కడ సో అర్హత వచ్చేసి కంప్యూటర్ సైన్స్లో మాస్టర్ డిగ్రీ లేదా బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఐటీ అయితే చేసి ఉండేవాళ్ళను సో ఇంకోటి వయసు వచ్చేసి ముప్పై ఏళ్ళయితే మించకూడదు అనమాట మొదవది అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దీంట్లో కాయలు వచ్చేసి ఎనభై ఉన్నాయి అర్హత వచ్చేసి లా డిగ్రీలో ఎల్ఎల్బి చేసి ఉండాలి సో ఎల్ఎల్బి అయితే పాస్ అవ్వడం జరిగింది అనమాట సో బార్ అసోసియేషన్లో మూడేళ్ళ కనీస అనుభవం అయితే ఉండ ఉండదు సో వయసు వచ్చేసి అయితే ముప్పై ఏళ్ళు అయితే ఏమించకూడదు మూడో వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ అనమాట సో ఇందులో ఖాళీలు అయితే నలభై ఐదు ఉన్నాయి సో ఏమేమి విభాగాల్లో ఖాళీగా అంటే ఫోరెన్సిక్ మెడిసిన్లో ఉన్నాయి సో పబ్లిక్ హెల్త్లో అయితే ఐదు ఉన్నాయి సర్జికల్ అంకాలలు అయితే రెండు ఉన్నాయి సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్లో అయితే మరియు కంప్యూనిటీ మెడిసిన్కి సంబంధించి అయితే పన్నెండు జాబ్స్ ఉన్నాయి అండ్ ఫిజికల్ మెడిసిన్ అండ్ రీహెబిలిటేషన్లో అయితే ఉన్నాయి సో రేడియోథెరపీలు అయితే ఏడున్నాయి అండ్ యువరాజులు వచ్చేసి అయితే ఆరు ఉన్నాయి అనమాట సో అర్హత వచ్చేసి అయితే ఎంబీబీఎస్ తో పాటు సంబంధిత స్పెషలైజేషన్లో పీజీ డిగ్రీ కానీ పీజీ డిప్లొమా కానీ ఉత్తీర్ణత అయి ఉండాలన్నమాట సో తమ్మంతైభం అయితే కనీసం మూడేళ్ళ అనుభవం అయితే ఉండడం జరగదు అనమాట సో వయసు వచ్చేసి నలభై ఏళ్ళు మించకూడదు నాలుగవది జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ సో కాలేజీలో వచ్చేసేది ఆరుని అర్హత ఏంటంటే ఆయిల్ టెక్నాలజీలో బిఈ బీటెక్ లేదా సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీతో పాడైతే షుగర్ టెక్నాలజీలో పీజీ డిప్లొమా అయితే పాస్ అవ్వడం జరగాలన్నమాట సో సంబాజిత పనిలో ఏడో అనుభవం అయితే ఉండడం జరగాలి ఇంకోటి ఏంటంటే వయసు వచ్చేసైతే ముప్పైలో అయితే మించకూడదు అనమాట ఐదవది అసిస్టెంట్ డైరెక్టర్ సో కాయలు అయితే ఒకటి ఉంది అనమాట అర్హత వచ్చేసి అయితే సివిల్ లో డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి అండ్ సంబంధిత పనిలో అయితే కనీసం మూడేళ్ళ అనుభవం అయితే ఉండాలి ఇంకోటి వయసు వచ్చేసి అయితే ముప్పై వేలు అయితే మించకూడదు అనమాట సో లాస్ట్ వచ్చేసి లెక్చరర్ జాబ్స్ సో ఇది కూడా ఒకటే ఉంది దీనికి అర్హత వచ్చేసి సోషల్ వర్క్లో పీజీ ఉత్తీర్ణత ఉండాలి అండ్ సంబంధ విభాగంలో కనీసం అయితే రెండేళ్ళ అనుభవం అయితే ఉండాలి సో వయసు అయితే ముప్పై ఐదు అయితే మించకూడదు సో ఇవన్నీ పోస్టులకు అయితే ఎస్సీ ఎస్టీలకైతే ఐదేళ్ళు మరియు ఓబీసీలకు అయితే మూడేళ్ల గరిష్ట వయసులో అయితే సడలింపు పడతీయడం జరుగుతుందనమాట సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కనుక మీరు చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్